ఆడబిడ్డ వివాహం తల్లిదండ్రులకు భారం కాకుండా ఆర్థికంగా ఆదుకోవడం కోసం సీఎం కేసీఆర్ రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 717 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి అందజేశారు. అనంతరం గజ్వేల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ 64వ బ్రాంచ్ ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత సింగాటం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. ₹7,09,00,000 డబ్బు ఇవాళ మీకు ఇవ్వడం జరుగుతా ఉంది. ఇలాంటి కార్యక్రమం మన భారతదేశంలోనే ఇక్కడ లేదు. అందుకే ఈ మధ్యన మహారాష్ట్రలో కొంతమంది మనకు ఆనుకోనుండే ఊళ్ళు ఉంటాయి, మమ్మల్ని కూడా తెలంగాణలో కలుపుకుంటూ లేకుండా సార్. మేము మహారాష్ట్ర ఉంటాం, తెలంగాణలో మంచిగా స్కీములు బాగున్నాయి, ముఖ్యమంత్రి గారు ప్రజలకు బాగా సహాయం చేస్తున్నారు, మమ్మల్ని కూడా తీసుకుపోయి తెలంగాణ కలుపుకోండి అని మహారాష్ట్ర సర్పంచులు తీర్మానాలు చేసింది. ఎందుకు మహారాష్ట్రలో మనకైతే మంచిగా కరెంట్ వస్తుంది కదా, మనకు బావి కాడ, బోర్ కాడ, ఇంటి కాడ 24 గంటల కరెంట్ వస్తుంది. మహారాష్ట్రలో మనకైతే ₹2,016 పెన్షన్ వస్తలేదు కదా. మన దగ్గర మాత్రం వికలాంగులకు, వృద్ధులకు, బీడీ కార్మికులకు నెల నెల 2,016 పెన్షన్ వస్తుంది.